విశాఖ జిల్లా అరకు వ్యాలీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని గిరిజన శాఖమాతిలో కిడారి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మన ముఖ్యమంత్రి పేదవారు ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న కానుకలు అందజేస్తున్నారని తెలిపారు. పేదవాడి కష్టాలను తెలుసుకుని ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ కుమారి, జడ్పీటీసీ అప్పారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఆఫ్టర్నూన్ నేను క్యాబినెట్ లో కూర్చోనున్నాను. నా ఫస్ట్ క్యాబినెట్ అది. నేను మంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ సమావేశంలో కూర్చోనున్నాను. క్యాబినెట్ లో చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నప్పుడు ఒక చిన్న టాపిక్ వచ్చింది, మిషనరీ స్కూల్స్ కి ల్యాండ్ అలాట్మెంట్ అనే టాపిక్ వచ్చింది. వెంటనే నాకు సంజీవ్ పాస్టర్ గారు గుర్తొచ్చారు. నాకు ఈరోజు వెంటనే ఆయన మరక్షణమే అనుకున్నాను. ఎక్కడైతే రేపు క్రిస్మస్ పండుగ ఉంటుందా, చిన్నదా పెద్దదా అనేది నాకు తెలీదు. బయటికి రాగానే సంజీవ్ పాస్టర్ గారికి కాల్ చేసి ఎక్కడైతే పండుగ ఉంటుందో ఆ పండుగకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. అది నిజంగానే దేవుడి తలం తలించి నా మెదడులో పెట్టిన ఆలోచనగా నాకు భావిస్తుంది. రాగానే సంజీవ్ పాస్టర్ గారికి కాల్ చేశాను, సార్ ఎక్కడ ఉంటుంది పండుగ అంటే, సార్ చిన్న పండుగలు ఉన్నాయి మరి మీరు చిన్న పండుగకు వస్తారా అనేసి అన్నారు. మన బాబురావు గారు ఇందాక చెప్పారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని డ్రైవర్లు దేవుడి గురించి మాట్లాడుతుంటారో అక్కడ దేవుడు ఉన్నట్టే అని భావిస్తున్నాను నేను కూడా. అందువల్ల కాదు, ఎక్కడికైనా సరే డెఫినెట్ గా పాస్టర్ గారు ఎక్కడ సూచిస్తే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మన అప్పల గారు కూడా పక్కనే ఉన్నారు, అక్కడ పప్పల గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని వెంటనే మన పార్టీ పెద్దలు ఇక్కడ మన అరకు వేరే పార్టీ పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ ఊరిని మనకి సూచించడం జరిగింది. ఇంకో మరి ఆలోచన లేకుండా ఇక్కడ రావడం జరిగింది. ఈ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించారు, మీ అందరితో కలిపి ఒక క్రిస్మస్ వేడుకని జరుపుకోవడానికి ఒక అవకాశం కల్పించిన మీ ఊరు ప్రజలందరికీ, మన ఊరు ప్రజలందరికీ, మా నాయకులకి, ముఖ్యంగా మన పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.